వికారాబాద్ జిల్లా యాలహలలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో గందరగోళం. పార్టీ ఇన్ఛార్జ్ ముందే కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఘర్షణ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య జరిగినట్టుగా తెలుస్తోంది. సభ్యత్వ నమోదు పుస్తకాల విషయంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా సమాచారం. వికారాబాద్ జిల్లా యాలహలలో టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య గందరగోళం నెలకొంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చిన్న పెనుగులాట సంభవించింది. వికారాబాద్ జిల్లా యాలహలలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో గందరగోళం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్ చెప్పండి, వికారాబాద్ జిల్లా యాలహలలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి కల పూర్తి కారణాలు ఏంటి? అంటే ఇప్పటి నుంచో తాండూరు రాజకీయం ఆ టీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవలు పెట్టయిపోతూనే ఉంటాయి. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే అందుకు సంబంధించిన ఎప్పటికప్పుడు కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఒకరికొకరు పడుకుని నిప్పు నిప్పు లాగా వ్యవహరిస్తూ ఉంటారు. అన్న సందర్భంలోనే అతను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నేపథ్యంలో ఆ పాత క్యాడర్ ని పట్టించుకోవట్లేదు పైలట్ రోహిత్ రెడ్డి అని విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత మహేందర్ రెడ్డికి సంబంధించిన ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కార్యదర్శి అయిన జహంగీర్ బాష అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్యలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా పుస్తకాల విషయంలో మొదటగా ఘర్షణ నెలకొంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున గొడవకు ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి దాడికి పాల్పడినంత తీరు కూడా కొనసాగింది. ఏదైతే నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన విఠల్ నాయక్ వైస్ చైర్మన్ వెంకటరెడ్డితో ఈ రోజు అక్కడున్న సింధరాల శ్రీనివాసు వీరి మధ్య ఒక్కసారిగా సంబంధించిన ఘర్షణ పెట్టయిపోవడంతో కొట్టుకునే దారి తీసింది. ఇందులో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వర్గాలుగా రెండుగా విడిపోయి మరొకసారి వర్గపోరు టీఆర్ఎస్ లో భగ్గువన్న విధానం అక్కడ కొట్టుకున్న తీరు కూడా గొడవ పెట్టుకున్న తీరు కూడా అందరినీ స్థానికంగా అలాగే రాష్ట్ర నాయకత్వాన్ని కూడా అటువైపు మరిచే విధంగా కూడా ఉంది. అంటే పార్టీ సభ్యత్వం కోసం ఆయా నియోగవర్గాలకు రాష్ట్ర కార్యదర్శుల్ని అలాగే ప్రధాన కార్యదర్శుల్ని కూడా నియోగవర్గాల ఇన్ఛార్జిగా పార్టీ ఇప్పుడు ఈ గొడవలకు దారి తీస్తుంది. పార్టీలో పెద్ద ఎత్తున విభేదాలు బయటపడుతున్నాయి. థ్యాంక్ యూ దేవేందర్.